సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్స్ స్వాగతం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు ఈ వీడియో వచ్చేసి ప్రధానంగా మరి వైద్య సేవలకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో వాటికి సంబంధించి మరి పూర్తి అయితే మనం తెలుసుకుందాం. సో అదేవిధంగా ఈ వైద్య సేవల ద్వారా ఏ విధంగా జాబ్స్ క్రియేట్ అవుతాయి, సో అదేవిధంగా వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనం ఎవరైతే తెలుసుకుందాం. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మేము మిస్ కాకుండా ఉండాలనుకుంటే కనుక తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అదేవిధంగా మీ మిత్రులందరికీ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. సో తప్పకుండా ఇవన్నైతే లైక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకు గ్రామాలకు వైద్య సేవలని ఒక పేపర్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు దీన్ని పక్కన పెడితే కనుక జాబ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే, సో గతంలోనే మనం చెప్పడం అయితే జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ విలేజ్ క్లినిక్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దాంట్లోనే ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క వార్డులోనూ ఈ యొక్క విలేజ్ క్లినిక్లని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో వీటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేయడానికి సంబంధించిన ప్లానింగ్లు కానీ, సో అవన్నీ కూడా ఇప్పటికే మొదలైనాయి. సో వాళ్ళకి సంబంధించి ప్రాథమిక దశలోనే ఏదైనా ఒక వైద్యం ఒక వ్యక్తికి ఒక సంబంధించిన వ్యక్తికి క్షేత్రస్థాయిలోనే వైద్యం అదేవిధంగా ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఏవైతే విలేజ్ క్లినిక్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పటికే కొన్ని కొన్ని మండలాల్లో కానీ కొన్ని కొన్ని ఏవైతే కొద్దిగా పెద్ద ఊళ్ళో కానీ సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని పెట్టడం అయితే జరిగింది. సో ఈ విధంగా పెట్టినప్పటికీ కూడా వాటిలో సరైన స్టాఫ్ కానీ అదేవిధంగా వాటికి సంబంధించిన ఏదైతే ఉన్నారో, సో స్టాఫ్ కానీ అక్కడ ఉన్న మెడికల్ విభాగం కానీ వారందరూ కూడా సరిగ్గా వసతులు లేక, సో అదేవిధంగా వాళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ లేక, సో అవన్నీ వ్యస్తవ్యస్తం అయితే అయిపోవడం జరిగాయి. సో ఇప్పుడు వీటికి సంబంధించి సో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఈ యొక్క విలేజ్ క్లినిక్ అనేవి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపుగా 7458 ఆరోగ్య ఉప కేంద్రాలు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా అందులో దాదాపుగా 1445 మంది పిహెచ్సిలో అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో వీరందరికీ కూడా గతంలో రిక్రూట్మెంట్ అయితే చేశారు. సో వీరికి సంబంధించి వీళ్ళకి ఈ యొక్క పిహెచ్సిలకు వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అయితే పెట్టారు. సో ఆ విధంగా పెట్టినప్పటికీ కూడా వీళ్ళకి సరిగా ట్రైనింగ్ ఇవ్వలేకున్నప్పటికీ మళ్ళీ కూడా వీళ్ళకి 6 నెలలు ఇగ్నో ద్వారా అయితే ట్రైనింగ్ ఇచ్చి సో వారిని అయితే జాయిన్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఉన్నప్పటికీ ఇవి సరిగా అయితే ఫంక్షనాలిటీస్ వర్క్ అవ్వలేదు. సో మేము గతంలో చూసినచ్చు ఒక ఊరిలో కానీ, సో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ కానీ సరిగ్గా ప్రజలందరూ కూడా ఎక్కడైతే దగ్గరలోనే ఏవైతే ప్రైవేట్ క్లినిక్లు కానీ వెళ్ళడం కానీ ఈ విధంగా అయితే ఉండేవారు. సో చాలా వరకు ప్రజలు వచ్చేసి అక్కడ వైద్యం మీద ఎక్కువ సో మనీని అయితే స్పెండ్ చేస్తా అన్నారు. సో ఈ విధంగా సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కానీ మనకు చూడండి, దాదాపుగా వచ్చేసి ఈ యొక్క ఆరోగ్య కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తారు. దీనికి వచ్చేసి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పటికే గ్రామ సచివాలయాలు వచ్చేసి దాదాపుగా 11,150 అయితే ఉన్నాయి. సో అదేవిధంగా వార్డు సచివాలయాలు వచ్చేసి 3,786 అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఏదైతే వార్డులోనూ గ్రామ సచివాలయంలోనూ వీటికి సంబంధించి స్టాఫ్ అయితే కావాలన్నమాట. ఇప్పటికే దాదాపుగా 1,145 మంది ఉన్నారు. వీటి తీసేసినప్పటికీ కూడా 14,000 తీసేసినప్పటికీ కూడా దాదాపు 13,000 పోస్టులు అనేవి ఇంకా స్టాఫ్ కావాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క స్టాఫ్ని అంతా కూడా రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే వీరికి ఈ యొక్క 11,145 మందికి కలిపి సో వీళ్ళు బీఎస్సీ నర్సింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. గతంలో ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఈ యొక్క 11,000 పోస్టులకి కూడా సో అదే విధంగా ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ కూడా మరి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏమైనా సడలింపు ఇస్తారా లేదా అన్న విషయాలు అయితే చూడాలి. ఇంకా ఆఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రాలేదు కనుక, సో ఇప్పటికే వీటికి సంబంధించి క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. సో బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా వీనికి సంబంధించి మరి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే కనుక, ఇది బీఎస్సీ నర్సింగ్ అనేది దాదాపుగా సో ఇంచుమించుగా మీరు చూస్తే కనుక ఎంబీబీఎస్లో మాదిరి 4 ఇయర్స్ వరకే ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ 50% వరకు కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించి ప్రజలకు అందరికీ కూడా టీకాలు కానీ ఆ విధంగా అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు గ్రామ ప్రజలకు ఆరోగ్యంపై ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారని ఇక్కడ ఒక పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకేమైనా కానీ జలుబు కానీ అదేవిధంగా తగ్గు, తలనొప్పి, మోకాలు నొప్పులు, జ్వరం, సో అదేవిధంగా మనకు గతంలో ఇప్పుడు కానీ సో చాలా వరకు షుగర్ వ్యాధి పేషెంట్లు అయితే ఎక్కువగా ఉన్నారన్నమాట. సో వాటికి సంబంధించి తీవ్ర రక్తపోటు కానీ బీపీస్ కానీ, సో ఆ విధంగా వాళ్ళు వచ్చేసి పెద్ద ఆసుపత్రికి అయితే వెళ్ళే
వెళ్ళాలంటే కొద్దిగా మంది చాలా వరకు దూరం ఉంటుంది కనుక ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ ఈ విధంగా ఉండే నేపథ్యంలోనే సో అక్కడే వాళ్ళకి సంబంధించిన చికిత్సలన్నీ అందించాలని ఈ యొక్క ఏవైతే విలేజ్ క్లినిక్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు మనకు 17,000 పోస్టులు అయితే సో మనకు ఖాళీలుగా అవడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో, ఈ వీడియోలో ప్రధానంగా మనకు విలేజ్ క్లినిక్లపై అవగాహన అయితే కల్పించాం. సో అదేవిధంగా ఎన్ని జాబ్స్ ఏర్పాటు చేస్తారనే విషయంపై క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. సో అఫీషియల్గా నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని అయితే లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.